హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం గార మండలంలో వత్సవల్స్ గ్రామంలో ఉన్నాం. ఈ వత్సవల్స్ గ్రామంలోని మన వెనక్కి కనిపిస్తుంది చూశారు కదా, రాజులమ్మ తల్లి చాలా ఫేమస్. ఈ పండగ అనేది చాలా తక్కువ రోజులతో మొదలై 3-4 నెలలు అవుతుంది. చాలా ఎక్కువ మంది వస్తారు. రవసప్తమి తర్వాత దీసనాగరీస్ తర్వాత ఈ పండగ మొదలవుతుందండి. ఇక్కడ దీనికి సంబంధించి మొత్తం వివరాలన్నీ కూడా మీకు చెప్తాను. ఇక్కడ ఎవరైతే దాసుడు ఉన్నారో అదంతా మీకు మాట్లాడిపిస్తాను. మంచి ఫేమస్ అనమాట. ఇదైతే మొత్తం వీడియో చూడండి, కంప్లీట్ డీటెయిల్స్ వస్తాయి మీకు. మనం శ్రీకాకుళం నుంచి ఇది ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి, అన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. వత్సవల్స్ గ్రామంలో కొలువైన రాజులమ్మ తల్లిని దర్శించుకునే భక్తులు ముందుగా శ్రీకాకుళం చేరుకుంటే అక్కడి నుంచి ఆర్టీసీ బస్సులు అవైలబుల్ ఉంటాయి. ఏపీఎస్ఆర్టీసీ ఈ యాత్ర కోసం ప్రత్యేక బస్సులు కూడా ఏర్పాటు చేసింది. ఈ యాత్రా సమయంలో ఆర్టీసీ అన్ని జిల్లాల నుంచి కూడా బస్ సర్వీసులను ఏర్పాటు చేసింది. చాలామంది భక్తులు వాళ్ళ సొంత వాహనాల్లో ఇక్కడికి చేరుకుంటారు. శ్రీకాకుళం సిటీ నుంచి వత్సవల్స్ గ్రామానికి మొత్తం 17 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వెళ్లేదారిలో అరసవిల్లి, శ్రీకూర్మం వంటి పుణ్యక్షేత్రాలు కూడా మనం దర్శించుకోవచ్చు. గంట జర్నీ తర్వాత నేను వత్సవల్స్ గ్రామానికి అయితే చేరుకోవడం జరిగింది. ఈ గ్రామంలో చాలా గుళ్ళు ఇలా పెద్ద పెద్ద అమ్మవారి విగ్రహాలతో దర్శనమిస్తూ ఉంటాయి. ఇవి చూడడానికి చాలా ఆహ్లాదకరంగా చాలా అందంగా ఉంటాయి. నేను ప్రతి సంవత్సరం వెళ్ళే అమ్మవారి ఇల్లు ఇదే. మొత్తానికి అమ్మవారి దర్శనం అయితే జరిగింది. మీకు ఇప్పుడు ఎవరైతే ఎడమవైపు కనిపిస్తున్నారో అతను అమ్మవారి బంటు, ఎవరైతే కుడివైపు ఉన్నారో ఆవిడ అమ్మవారు. ఈ రెండు విగ్రహాలను వేపకర్రతో మాత్రమే తయారు చేస్తారు. తల్లి రాజు తూర్పు 9 పడం 12 లోకలింగ మందు 4 రాజ్యాలు కిసిలేది కిమిలేది ఎంత తల్లి వెంటను నిర్మూల కర్మ ధార్మికం దాని సుందర వర్పులు గుజ్జారు వారిని దాని సిగ్నల్ పిలిచారు. సార్ పేరు చిన్నారావు గారు. ఇక్కడ మొత్తం రాజులమ్మ తల్లి యొక్క చరిత్ర మొత్తం చెప్తారు ఇప్పుడు మనకి, ఒకసారి విందాం చెప్పండి. రాజులమ్మ తల్లి అంటే మాకు ఇంచుమించు 400 సంవత్సరాల నుంచి మేము యాత్ర జరుపుతున్నాము. మాకు ఎలా వచ్చిందంటే, ఇంతకుముందు తల్లిని పోస్పుటి మహారాజులు కొలిసేవారు. పోస్పుటి మహారాజులు అంటే ఎవరికి లంగన్ రారాజురాలు, విజయరామ మహారాజులు. వాళ్ళింట్లో ఈ తల్లి వెలిసింది ఫస్ట్. వాళ్ళు ఈ పూజలు చేయలేక తల్లితో కొంత విరవింగిపోయారనమాట. విరవింగిపోయారంటే తల్లిని, తల్లి నువ్వెందుకు అమ్మ, మేము ఏ యుద్ధానికి వెళ్ళినా మేమే జయం పొందాలి, నువ్వు మాకేం చేయలేవు అని అంటే, నాతో పంతం పెట్టకండి, మీరు మీరు ఎంత రాజులైతే అవ్వచ్చు కానీ నాతో మీరు పంతం పట్టలేరు అని తల్లి వాదించింది. నువ్వేం చేయలేవు అమ్మ మాకని తల్లితో వీళ్ళు విరవీగిపోయారు. మీకు ఒక 4 రోజులు అతను చేసేస్తాను చూడండి అని చెప్పింది తల్లి. అలాగే అతను అయిపోయారు. ఇంత రాజులు కూడండి, పూసపట్ మహారాజులు, ఎవరికి రంగం రారాజులాలు, అతను అయిపోయారు. ఆ తర్వాత తల్లికి చేతులకి దండం పెట్టారు. అమ్మ ఇంకా నీతో మనం పంతం పట్టలేము, ఇప్పుడు ఏం చెయ్యాలి అని. అప్పుడు తల్లి, మీరు ఇంకా నాకేం చేయలేరు, అంతా మీ శ్వాస అయిపోయారు, మీరు ఇప్పుడు నాకు పెట్టిలో పెట్టి సముద్రంలో వదిలేయండి అని చెప్పింది తల్లి. అయితే వాళ్ళు అలాగే చేసేసారు. సముద్రంలో పెట్టి పెట్టిలో పెట్టి సముద్రంలో వదిలేశారు. అప్పుడు మా పూర్వీకులు 400 సంవత్సరాల క్రితము చేపల వేటకి వెళ్ళేవారు. అప్పుడు ఆ చేపల వేటకి వెళ్ళేదని ఒక 5 గ్రాములు వెళ్తారు, అందులో ఒక ఓనర్ అని ఉంటారు రైతు. ఆయనకి నిద్ర స్వప్నంలో ఈ తల్లి మొత్తం స్టోరీ చెప్పింది. నేను పలానా పోస్పుటి మహారాజులు, ఇంట్లో నేను వెలిసాను, వాళ్ళకి ఇలాగేలా చేయలేకపోతే నేను పెట్టలే పెట్టినాను, వదిలేయమన్నాను అని చెప్పింది. అప్పుడు అక్కడ నుంచే నాకు, నేను మీ వల్ల పడతాను, పడిన తర్వాత అక్కడి నుంచి మీరు నన్ను డప్పుల మేళాలతో ఆటపాటలతో తెచ్చి మీ ఇంట్లో ఉంచండి అని, పూజలు చేసుకోండి, నేను దేశాల మీద దేవుడు, రాజ్యాల మీద రంభను, నేను బాధ పెట్టిన చోట బాధ ఉంచను అని ప్రమాణం కూడా చేసింది నిద్ర స్వప్నంలో. అప్పటి నుంచి అక్కడి నుంచి ఆటపాటలతో నేను తెచ్చి అలానే ఇప్పటి వరకు కూడా అదే పూజలు కంటిన్యూ చేస్తున్నాను. ప్రతి రథసప్తం పోయిన తర్వాత భీష్మ ఏకాదశి అయ్యాక మేము ఈ పూజలు ప్రారంభిస్తాం అనమాట.
ఏదో ఇప్పుడు అలా అనుకున్న కోరికలు అవుతున్నాయి, సంతానం లేని సంతానం కలుగుతుంది, జాబులు లేని జాబులు కలుగుతున్నాయి, ఇంకా ఏవైనా ప్రాబ్లమ్స్ ఉంటే అన్నీ క్లియర్ అవుతున్నాయి. అదే నమ్మకంతో ఇంతవరకు కూడా ఇదివరకు 2 వారాలతో యాత్ర అయిపోయేది, ఇప్పుడు నెలలు నెలలు పడుతున్నది యాత్ర, నిత్యయాత్రలాగా కూడా వస్తున్నారు జనాలు. శని ఆదివారాల్లో భక్తులు తాగిడి ఎక్కువగా ఉండడం వల్ల చాలా ఇబ్బందులు అయితే ఎదురవుతాయి. మిగతా రోజుల్లో భక్తులు తాగిడి తక్కువగా ఉంటుంది కాబట్టి శని ఆదివారాలు కాకుండా మీకు వీలైనప్పుడు వచ్చి అమ్మవారిని దర్శించుకోండి. లేదంటే చిన్నపిల్లలు ముసలివాళ్ళు చాలా ఇబ్బందులు పడతారు. అన్ని రోజుల్లో అక్కడ ఉండే రాజులమ్మ తల్లి అయితే మాత్రం ఒకటే. నా వరకు నా అభిప్రాయం చెప్పాను, మీకెవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. మంచి మనసుతో అమ్మవారిని దర్శించుకున్న వాళ్ళకి ఏ రోజు దర్శనం చేసుకున్నా సరే అమ్మవారు ఒకలాగే చూస్తారు. అంత నమ్మకమైన తల్లి అనమాట, ఆదిశక్తి లోకమాత ఈ తల్లి, అనుకున్న కోరికలు నెరవేరుస్తుంది అనమాట. ఇప్పుడు ఈ ఊరు మొత్తం కూడా ఈ రాజులమ్మ తల్లే కదా? ఈ ఊర్లో 14 ఇళ్ళు ఉంది. అంటే ఇంతవరకు ఏంటంటే 7 ఇళ్ళు, ఆ 7 14 అయ్యామన్నమాట. అది ఎందుకు అలా డివైడ్ అయింది? డివైడ్ అంటే ఇప్పుడు ఒక తండ్రి 3 కొడుకులు ఉన్నారంటే 3 కలిసినప్పుడు కలిసి చేస్తారు. ఆ తర్వాత ఎవరో వాళ్ళు డివైడ్ అయిపోతా రాజా మీది, పొందూరు మీది, కవిటి నాది అని వాటాలు వేసుకుంటాం. అక్కడి నుంచి వాళ్ళకి చెప్తామమ్మా ఈ సంవత్సరం నుంచి మా తమ్ముడు వాటకి మీరు వెళ్ళారు అక్కడికే వెళ్ళాలి అనుకుని చెప్పి అలాగ పెరుగుతుంది అనమాట. అంతే కాబట్టి రాజులమ్మ తల్లి అయితే ఒకటే ఈ ఊర్లో, కానీ తల్లి అంతా ఒకటే, దాసులే వేరు. అంతే దాసులు వేరు వేరు, వేరు వేరే తల్లి మాత్రం అంతా ఒకటే రాజులమ్మ తల్లి, అది ప్రత్యేకత ఇక్కడది. అంటే ఇక్కడ తల్లిని వీళ్ళందరూ కూడా వీళ్ళ ఆస్తులుగా పంచుకొని వాళ్ళు భావిస్తున్నారు. అంతే ఇది సంప్రదాయం ఈ ఊర్లో మొత్తం అలా ప్రతి ఇంటికి కూడా జనరేషన్ పెరిగిపోతే పెరుగుతుంటారు తల్లి కూడా, కానీ తల్లి మాత్రం ఒకటే మొత్తం అన్ని అన్నిలలో ఉండే తల్లి ఒకటే. మీరు ఏ తల్లి దగ్గరికి వెళ్ళినా ఒకటే అది. నాలుగో వరకు అందరూ ఒకేసారి వచ్చేస్తున్నారు అన్నమాట. యాత్ర అనేది 3 వారాలు జరుగుతుంది. ఇప్పుడున్న ఇదివరకు ఏంటంటే 2 వారాలే, ఫస్ట్ వారం మారు వారం అంటాం. ఇప్పుడు అంటే ఈ రాజమ్మ సంబరాలు చేసిన దాసులు పెరగడం వల్ల ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది అనుకుని మేము 3 వారాలు నిర్ణయించాము. ఇప్పుడు కూడా 3 వారాలు చేసేటప్పుడు కూడా ఫ్లోటింగ్ తగ్గట్లే, ఇంకా జనాలు పెరుగుతూనే ఉంటున్నారు. ఒకరితో ఒకరు తెలుసుకొని ఈ ఊరి నుంచి వెళ్ళారు, జనం ఈయన చక్కగా ఉన్నారు, మనం కూడా వెళ్ళాలి తల్లి దగ్గరికి అని అనుకుని ఒకరితో ఒకరు చూసి అందరూ బయలుదేరి వస్తున్నారు. వాళ్ళకి నమ్మకం కలగబట్టే కదా డెవలప్మెంట్ అవుతుంది, లేకపోతే ఎంత డెవలప్మెంట్ అవ్వదు కదా. అలా అనుకున్న కోరికలు జరుగుతున్నాయి, అలా జాబుల విషయాలు కానీ ఏది కానీ. ఈ ఊరు చుట్టూ కూడా పెద్ద పెద్ద మైదానాలు ఉంటాయి. ఇలా వచ్చిన భక్తులందరూ కూడా ఈ మైదానాల్లో బస చేసి అమ్మవారి దర్శనం చేసుకొని వాళ్ళ మొక్కులు చెల్లించి తదుపరి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు మీరు చూస్తున్నది అమ్మవారి మొక్కులు చెల్లించే మైదానం. ఎవరైతే కోళ్ళు మేకలు బలిస్తారో అవన్నీ కూడా ఇక్కడే ఇస్తారు ఈ మైదానంలో. చూడండి అక్కడ మీకు కనిపిస్తున్న పరిస్థితిని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇక్కడికి ఎంతమంది భక్తజనం వస్తారో. వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.